హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు మంత్లీ 70,000 నుంచి 80,000 వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఇంటి దగ్గర నుంచి కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు, లేదా పెద్ద షాప్గా అనేది కూడా ఓపెన్ అనేది చేయవచ్చు అనమాట. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా తక్కువ. అలాగే మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనేది మొత్తం వివరాలు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక కోకోనట్ ఆయిల్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. అంటే కొబ్బరి నూనెని సేల్స్ చేస్తూ మనము మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె అనేది చాలా వరకు మనకు తలకు రాసుకోవడానికి వాడతారు, అలాగే కొంతమంది వంటల్లో వాడతారు, షాప్స్లో అరటికాయ చిప్స్ని వేయించడానికి వాడతారు, కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్ కోసము ఒరిజినల్ కొబ్బరి నూనె అనేది వాడడం జరుగుతారు. ఎక్కువగా అయితే తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె వాడతారు. కేరళ సైడ్ అయితే ప్రతి వంటకంలో కూడా కొబ్బరి నూనెనే వాడతారు. అలాగే కొన్ని సైడ్ తెలంగాణ ఆంధ్రాలో కూడా కొంతమంది కొబ్బరి నూనెని వంటల్లో కూడా వాడతారు. సో ఈ వంట నూనెను, సో ఈ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెను సేల్ చేస్తూ మనం ఎట్లా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చో మనము తెలుసుకుందాము. ఈ కోకోనట్ ఆయిల్ బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే సపరేట్ షాప్గా కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే ఎండు కొబ్బరి నుంచి కొబ్బరి నూనెను తీయడానికి వాడేటటువంటి మిషన్ వచ్చేసి మనకి 250,000 నుంచి 300,000 వరకు కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత రా మెటీరియల్ అంటే కనుక ఎండు కొబ్బరి మనకి లోకల్లోనే దొరుకుతుంది. ఇది మినిమం కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ నుంచి 200 రూపీస్ అనేది పర్ కేజీ ఉంటుందన్నమాట. సో మనం 1,000 కేజీస్ కనుక పర్చేస్ చేస్తే 150 రూపీస్ లెక్కన 150,000 రూపీస్ అనేది అవుతుంది. అలాగే 200 రూపీస్ లెక్కన కనుక పర్చేస్తే 2 లాక్స్ రూపీస్ అవుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ప్రైజెస్ అనేది వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి, అందుకని 150 నుంచి 200 రూపీస్కి నేను చెప్తూ ఉన్నాను. అలాగా 1,000 కేజీస్కి మనకి 750 లీటర్స్ ఆయిల్ అనేది మినిమం అనేది వస్తుందన్నమాట. అలాగే ఆయిల్ని మనం సేల్ చేసుకోవాలంటే కనుక ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి 300 నుంచి 350 రూపీస్ వరకు మనము సేల్ అనేది చేసుకోవచ్చు. అంటే 1,000 లీటర్స్ మనము సేల్ చేయగలిగితే, అంటే 300 రూపీస్ లెక్కన 750 లీటర్స్ కనుక మనం సేల్ చేస్తే 225,000 రూపీస్ అనేది మనకి వస్తుంది అనమాట. అదే 350 లెక్కన కనుక మనం సేల్ చేస్తే 262,500 రూపీస్ అనేది వస్తుందన్నమాట. అంటే మనకి వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే కనుక 300 రూపీస్ కన్నా మనం సేల్ చేస్తే ఒక లీటర్ అనేది 75,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. 200 రూపీస్కి మనము 1,000 కేజీస్ పర్చేస్ చేస్తే 2 లాక్స్ అవుతుంది. 350 రూపీస్ లెక్కన మనం సేల్ చేస్తే, అలాగా మనము ఆయిల్ని 300 రూపీస్ పర్ లీటర్ కన్నా సేల్ చేస్తే, అంటే 150 రూపీస్ లెక్కన పర్చేస్ చేసుకొని 300 రూపీస్ లెక్కన లీటర్ కనుక అమ్మితే మనము 225,000 రూపీస్ అనేది వస్తుంది. మనకి ప్రాఫిట్ వచ్చేసి 75,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనము 200 రూపీస్ పర్ కేజీకి ఎండు కొబ్బరిని పర్చేస్ చేసి ఆయిల్ని 350 రూపీస్కి కనుక మనం సేల్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 262,500 రూపీస్. అందులో నుంచి 2 లాక్స్ తీసేస్తే మనకి 62,500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ కనుక మనకు షాపు అవి ఉండి ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఒక 10,000 రూపీస్, మార్కెటింగ్కి అన్నీ కలిపి తీసేస్తే కనుక 65,000 రూపీస్ ప్రాఫిట్ మినిమం అనేది ఉంటుందన్నమాట. అలాగే 350 రూపీస్ లెక్కన సేల్ చేయగలిగితే మనకి 52,500 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగా మనకి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. మార్కెటింగ్ అనేది మనము లోకల్లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే హోల్సేలర్స్కి అలాగే రీటైలర్స్కి మనం సప్లై చేయొచ్చు. అలాగే రెసిడెన్స్ దగ్గర నుంచి కూడా మనము మనకు తెలిసిన వాళ్ళకి అలాగే డోర్ టు డోర్ అనేది కూడా మనము ఆయిల్ అనేది సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇది కాకుండా మనకి ఇంకో ఇన్కమ్ ఏముంటుందంటే కనుక మనం ఆయిల్ని సెల్ చేసేదే కాకుండా మన దగ్గర మిషనరీ ఉంది కాబట్టి కొంతమంది కొబ్బరి తీసుకొని వచ్చి మనకి ఇస్తారనమాట. అంటే ఆయిల్ వచ్చేటట్టుగా 2 కేజీస్కి మనకి 1 లీటర్ ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో 1 కేజీకి అప్పుడు మనము 20 రూపీస్ అనేది ఛార్జ్ చేయవచ్చు. అంటే 2 కేజీస్కి మనకు 40 రూపీస్ అనేది సపరేట్గా వస్తుందన్నమాట. అలాగా మనము ఎవ్రీ డే ఒక 40 కేజీస్ కనుక మనము ఆయిల్ని తీయగలిగితే మనకి పర్ డే వచ్చేసి 800 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ మంత్ అనేది
24,000 రూపీస్ అనేది మనకి సెపరేట్ గా ఆయిల్ ని తీసిచ్చినందుకు మనకి ఇన్కమ్ ఉంటుంది. పర్ మంత్ మినిమం మనకు 89,000 నుంచి 76,500 రూపీస్ ప్రాఫిట్ ఉంటుందన్నమాట. అంటే ఎలా చెప్తున్నానంటే ఇందాక చెప్పిన దాంట్లో 65,000 రూపీస్ ప్రాఫిట్, ఆయిల్ ని మనము మిషన్ ఆడిస్తూ ఒక 24,000 రూపీస్, రెండు కలిపితే 89,000 రూపీస్ అనేది మనకు మినిమం ప్రాఫిట్ ఉంటుంది. అంటే 350 రూపీస్ గన మనం సేల్ చేయగలిగితే అది వచ్చేసి 76,500 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కోకోనట్ ఆయిల్ బిజినెస్ అనేది మనము చేయొచ్చు, చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది, ఎప్పుడూ మనకి డిమాండ్ అనేది తగ్గదు ఈ బిజినెస్కి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు మిషనరీస్ అనేది లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎక్విప్మెంట్లో దొరుకుతుంది కోయంబత్తూర్లో. వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అన్నీ మీకు కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీకు ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది. ఆ వెబ్సైట్లో మీకు మిషనరీకి సంబంధించినటువంటి ఈక్విప్మెంట్స్, అలాగే కోప్రా అంటే ఎండు కొబ్బరి కూడా ఎక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతుందో ఆ రెండు లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.